ఫస్ట్ టైం కదా బిగ్ని హైస్కూల్ ఎందుకు ట్రై చేయాలనిపించింది? ట్రై చేయాలని కాదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు దాకా నువ్వే అంటున్నావు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, బాయ్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే నేను 5 ఏళ్ల క్రితం ఇదే సినిమా ఐస్ క్రీమ్ సినిమాలో షార్ట్స్ వేసుకుని షార్ట్స్ తీసినందుకు పెద్ద షార్ట్స్ తీయడం అంటే చూపి నీకు ఎందుకు చూసావా ఇలాంటి ఆడియన్స్ కోసమే వాళ్ళని షార్ట్స్ పెట్టింది అది. సో నేను యాక్చువల్లీ ఎప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం అన్నా, ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, రోల్స్ వస్తాయి, లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డింట్ థింక్ బియాండ్. ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా, నేను థాయిలాండ్ లో ఉన్నా, నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా. తెలుగు అమ్మాయిని అయి ఉండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాను నేను. దెర్ వాజ్ అ టైమ్ వేర్ ఐ యూస్ టు ఫీల్ షై, ఎందుకంటే ఇండియాలో మనం షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్తే అంత కంఫర్టబుల్ ఉండదు. అదే నువ్వు చుట్టుపక్కల నీ అందరు 100 మంది బికినీలు వేసుకుని తిరుగుతుంటే నీ నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. సో 5 ఏళ్ల 6 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ, మాల్దీవ్స్ లో వేసుకున్నాను, థాయిలాండ్ లో వేసుకున్నాను. నాకే ఒక తెలుగు అమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం, నేను బికినీలో అందంగా ఉండడం ఫైనలీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను. ఇప్పుడు ఏంటి 33 ఏళ్ళు నాకు, అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సినవన్నీ అనుకున్నారు, వాట్ ఎవర్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది, ఐ వాంట్ టు ఎక్స్పోజ్ బికాస్ ఐ లుక్ ఫిట్. 5 ఏళ్ల క్రితం ఐ వాజంట్, 5 ఏళ్ల క్రితం నన్ను బిక్ని వేసుకోమంటే నేను వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు నేను కష్టపడ్డాను జిమ్కి వెళ్ళాను, నా బాడీ కత్తులాగుంది అన్ని నాకు తెలుసు. ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు వేర్ ఇట్. ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్. ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు, నా సరదా కోసం వేసుకోలేదు. బిక్ని వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు నేను. ఒక షోలో వెన్ ఇట్ వాజ్ నెసెసరీ, ఇట్స్ అ హాట్ సీన్, ఓకే, వన్ హాట్ సీన్. నేను కిస్సింగ్ సీన్ కూడా చేశాను దీనికి. సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్ నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చెయ్యి అని ఎప్పుడేం చెప్పలేదు, దెన్ నన్ను నమ్మారు. ఇప్పుడు ఫస్ట్ టైం హూఎవర్ ఐఎమ్ డేటింగ్ వాడికి నేను ఎవరో తెలియదు, అండ్ వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు, నేను ఎవరో తెలీదు, హిస్ ఫ్రమ్ బాంబే. వాడికి నన్ను ఇన్నసెంట్ చిన్నపిల్లలా చూశాడు. సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షిట్ అదేంటిది, నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని. నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను, రామ్ గోపాల్ వర్మతో సినిమా చేశాను, నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు. నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిల్ని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే. ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ చేయగలుగుతారు, పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది. నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు. అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చి ప్పుడు నేను చెయ్యాలి. ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు, పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ. ఇప్పుడే ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవడెవరిని అన్నా యాబ్స్ అన్నా అనుకుంటా, అదే యాబ్స్ కదా. ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, ఐ ఆల్సో వర్క్డ్ హార్డ్, ఐ ఆల్సో వెంట్ టు ద జిమ్. నేను చూపిస్తుంటే అనలేరు. అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్, వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు, ఏం తింటున్నారు. చాలా మందికి న్యాచురల్ గా ఉంటుంది, నాకు న్యాచురల్ గా లేదు. నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకి 33 ఏళ్ళకి ఐఎమ్ కంఫర్టబుల్ నౌ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ వేరింగ్ ఇట్. బట్ ఐఎమ్ అగైన్ స్టిల్ జడ్జ్డ్. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా బికిని బికిని అంటారు. ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బికిని బికినారా అనిపిస్తుంది. అంటే అది కావాలని పాయింట్ అవుట్ చేస్తున్నట, ఎందుకంటే ఈ జనరేషన్ లో బికిని అనేది కామన్. ఇమాజిన్ నువ్వు ఈ జనరేషన్ లో బికిని ఇస్ కామన్ అంటున్నావు, యూఆర్ స్టిల్ అందరూ చూస్తుంటారు, అన్ని చూస్తుంటారు, పోస్టులు చూస్తుంటారు, ఫోటోలు చూస్తారు, లైక్ మొత్తం కైలీ జెన్నర్ టైప్ దగ్గర నుంచి అన్ని చేస్తుంటారు. మనం మాయేసుకో అది ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారో నీకు ఏమైనా ఐడియా ఉందా? ఐ థింక్ ఫస్ట్ ఒకటి ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే మగాళ్ళకి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఇది ఉంటుంది. మగాళ్ళ పని ఏంటి? అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం. అమ్మాయిల పని ఏంటి? నర్చర్ చేయడం, అబ్బాయిని హ్యాపీగా ఉంచడం. ఇది మన పొజిషన్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నాను. రెండు నేనే హస్బెండ్, నేనే వైఫ్ టైప్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు అన్ని వదిలే అంత మానే నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఐ రియలీ డోంట్ వాంట్ వేర్ ఎ బికినీ ఎవర్ అగైన్. ఐ డోంట్ వాంట్ టు, అంటే నా ఇంటెన్షన్ కాదు. నేను రోజు వెళ్ళి నా ఇంటెన్షన్ కాదు బికినీ వేసుకోవడం. అండ్ దిస్ ఈస్ ప్రాబబ్లీ ద ఓన్లీ టైమ్ ఐ విల్ బి వేరింగ్ ఎ బికినీ. అండ్ ఐ సీ నా ఒక 2 కిస్సీన్స్ ఉంటాయి, కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది, అది ఎవరు చూడలేదు, సినిమా సరిగ్గా రాలేదు కాబట్టి. అండ్ దానికి
దానికి ఐ హ్యాడ్ టు కాల్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ మేడ్ షూర్ ఐఎమ్ నాట్ కిస్సింగ్ సమ్ ర్యాండమ్ గాయ్ అండ్ మై ఫ్రెండ్ హూ దిస్ గర్ల్ వాస్ గెటింగ్ మ్యారీడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నా చూడరా నీతో అయితే ఐ కెన్ కంఫర్టబుల్లీ డూ ఇట్ నాకు తెలుసు నువ్వు యూ వాంట్ టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేసేసి నేను ఏది చేస్తున్నా నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేనే అన్కంఫర్టబుల్గా ఉంటా కిస్సింగ్ సీన్స్ లో కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ లో కానీ, ఎందుకంటే షూట్ చేసేటప్పుడు మన సెట్ లో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ యూస్డ్ టు దిస్. అందరు ఇట్లా ఒక బోన్ లో అనిమల్ చూస్తుంటారు. ఓకే, కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నేనే కంఫర్టబుల్ గా లేని, నాకు నచ్చ చెప్పే వాళ్ళు లేరు, సర్లే పాపం పర్లేదు అనేవాళ్ళు లేడు, మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జ్మెంట్ కూడా మళ్ళీ లాస్ట్ డైరెక్ట్ గా ఉంటదా? డైరెక్ట్ గా ఉంటదా అంటే ఫస్ట్ 10 డేస్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఓకే, నేను ఇప్పుడు నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, ఓకే 10 టైమ్స్ ఇస్తాను, 5 టైమ్స్ ఇస్తాను, దాని తర్వాత యూ వాంట్ ఇట్స్ జస్ట్ సి ఇది 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 అండ్ ఐ టెల్ యూ వాట్, చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం, బికాజ్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ, మనకేంటో తెలియదు నాకు, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే. ఓకే, సెక్స్ లేకుండా లైఫ్ లేదు, బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు, బట్టలు లేకుండానే పుట్టాము. కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడ నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. యాజ్ అన్ ఇండియా, యాజ్ అ కలెక్టివ్ కంట్రీ, మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు, ఎక్స్పోజర్ లేదు. మనం కిస్సింగ్ సీన్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసే వాళ్ళు, గుర్తుందా? కుతూహలం సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు చేసేసారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే నేను చిన్నప్పటి నుంచి యుఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బికిని వేసుకొని ఇచ్చేవాళ్ళు. నేను షోలో వేసుకున్నా నాకు పెద్ద జడ్జ్మెంట్ ఉండేది కాదు. ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్. నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికన్ లో ఉంటానంటే కుదరదు కదా. బిక్ని వేసుకుని ఇక్కడికి వచ్చాను అనుకో, మీరు అందరూ ఎంత ఆకుంటారు చెప్పు. టైమ్ అండ్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ అనేది ఐ బిలీవ్. ఏంటరా బాబు, ఒక బిక్ని వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని, లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ ఇదే రీ బోల్డ్ 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 అంటున్నారు. నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు. ఐ యామ్ వెరీ లైక్ నార్మల్ 100% అంటే ఐ ఫీల్ సో ఐ డోంట్ నో మార్తది అనుకుంటున్నా. సీ, బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలీదు, అంటే ఓకే లేకపోయినా ఓకే, మారినా ఓకే మరకపోయినా ఓకే. లైట్ పిచ్ లైట్ పిచ్ లైట్ అంటే నా కంట్రోల్ లో ఉందా? నేను ఈరోజు వెళ్ళి నమస్కారం అండి, నా పేరు తేజస్వి, నేను చీర కట్టేసుకుని బట్ పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ ఉండి అంటారు ఫస్ట్. నేను యాక్టింగ్ బయట చేయండి శివ. 2017 అదే అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? నేను కెరీర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్. నేను సినిమాలు ఆఫర్స్ రాకపోవడం కాదు, నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా, నేను ఇంకా యాక్టింగ్ చేయను, నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఉన్న టైంలో 2 ఇయర్స్ ఐ డెంట్ వర్క్. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యాను. తప్పది తప్పు ఫర్ వాట్? నాట్ బికాస్ జనాల గురించి అలాగా, కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే, అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతానని ఎలా అనుకుంటారు? బిగ్ బాస్ ఇస్ ఏ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. సపోర్ట్ ఉండాలి మనకి లైఫ్ లో బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే. నువ్వు ఒక్కసారి వెళ్ళావా ఇప్పటికి? ఎలాగుండింది నీకు? మరి అలాంటిది బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి, ఐ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి ఏమైపోయిందంటే ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను. ఒక ఏం వద్దు నేను వెళ్ళిపోతాను అనే టైప్ లో వెళ్ళాను. దట్ వాస్ ప్రాబబ్లీ మై పీక్ సిచ్యువేషన్ అండ్ ఆ పీక్ నేను యూజ్ చేసుకోలేదని అందరు అనుకుంటారు, బట్ మేబీ దెర్ ఇస్ అనదర్ పీక్. మొన్న ఒక డైలాగ్ చెప్పారు, విడ్డవలేదు పిచ్ పీక్స్ అని పోయి పిచ్ పోక్స్. ఏం చేసి అందరూ
నేను ఐఎమ్ దట్ ఇన్నోసెంట్ రీ, లైక్ చిన్నప్పుడు నన్ను పిచ్చి పీక్స్ అనబోయి సంథింగ్ ఎల్స్.